మహేష్ మూవీ సరిలేరు నీకెవరు, అల్లు అర్జున్ సినిమా అలా వైకుంఠపురంలో బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి కోడిపుంజుల్లా తలపడుతున్న విషయం తెలిసిందే. మిక్స్డ్ టాక్ లోనూ సరిలేరు భారీ కలెక్షన్లు సాధిస్తుండగా ఫుల్ పాజిటివ్ టాక్ తో అలా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల విషయంలో రెండు సినిమాల నిర్మాతలు వెల్లడిస్తున్న కలెక్షన్లపై ట్రేడ్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఎదుటి సినిమా కంటే తమ సినిమాయే వసూళ్ల విషయంలో టాప్ లో ఉందని చెప్పుకోవడమే జ్యేయంగా లేని వసూళ్లను ఉన్నట్లుగా చూపిస్తున్నారని వాళ్లు విమర్శిస్తున్నారు. మొదట సరిలేరు నిర్మాతలు తమ సినిమా వసూళ్లను ప్రకటించడం, ఆ తర్వాత దానికంటే ఎక్కువ వసూళ్లు వచ్చినట్లుగా అలా ప్రొడ్యూసర్లు లెక్కలు ప్రకటించడం చూసి టాలీవుడ్ జనాలు విస్తుపోతుంటే మహేష్ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా కొట్లాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కలెక్షన్ వారు చూడలేదని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నట్లే ఈ హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటున్నట్లుగా ఉందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం పంతాలకు పోయి ఈ రకమైన అనారోగ్యకర వాతావరణాన్ని పెంచి పోషించడం తగదని ఇండస్ట్రీ పెద్దలు కూడా చెబుతున్నారు. అటు మహేష్ ఇటు అల్లు అర్జున్ కూడా బాధ్యతతో వ్యవహరించకుండా కలెక్షన్ల విషయంలో తమ సినిమాదే పైచేయి అని చెప్పడానికి ఆసక్తి చూపుతున్నారని వాళ్లు విమర్శిస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఏదో ఒకరోజు వాస్తవం వెల్లడి కాకుండా ఉండదు. అప్పుడు ఎవరు అబద్దాన్ని నిజం చేయడానికి ప్రయత్నించారో వాళ్ల క్రెడిబిలిటీ దెబ్బతినకుండానూ ఉండదు. టాప్ స్టార్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు హీరోలు కూడా రికార్డులపై దృష్టి పెట్టి అవాస్తవాలను ప్రోత్సహించడం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ రకంగానూ మంచిది కాదు. కాగా ఈ రెండు సినిమాల కలెక్షన్ల విషయంలో దిల్ రాజు నలిగిపోతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఎందుకంటే ఈ రెండు సినిమాలకి నైజాం ఉత్తరాంధ్ర ఏరియాలకు ఆయనే డిస్ట్రిబ్యూటర్. అంతేకాదు సరిలేరు ప్రొడక్షన్ లోనూ ఆయనకు వాటా ఉంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాల అసలు కలెక్షన్ల విషయంలో నిజాలు చెప్పలేని స్థితిలో ఆయన పడిపోయాడు. ఒకటి మాత్రం వాస్తవం, యుఎస్ లో సరిలేరు మూవీ కంటే అలా మూవీ పైచేయి సాధించింది. శనివారం నాటికి అలా సినిమా 2.5 మిలియన్ డాలర్ల గ్రాస్ ను అందుకోగా ఆ సినిమా కంటే ఒకరోజు ముందే విడుదలైన సరిలేరు 2 మిలియన్ డాలర్ల మార్క్ ను సాధించగలిగింది. డైరెక్టర్ త్రివిక్రమ్ కెరీర్ లో యుఎస్ లో ఒక సినిమా 2.5 మిలియన్ డాలర్లు సాధించడం ఇదే ప్రథమం. ఆయన మునిపటి బెస్ట్ కలెక్షన్లు ఆ సినిమా సాధించిన 2.44 మిలియన్ డాలర్లే. అలా సినిమా వచ్చేవారం 3 మిలియన్ డాలర్ల మార్క్ ను సునాయసంగా చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవరాల్ గా యుఎస్ టాప్ తెలుగు గ్రాసెస్ లో ఈ సినిమా 8వ స్థానంలో ఉంది. అల్లు అర్జున్ కెరీర్ లోనూ దీనిదే అగ్రస్థానం. మరోవైపు వీక్డేస్ లో బాగా నెమ్మదించిన సరిలేరు మూవీ శనివారం పుంజుకొని 100,000 డాలర్లను ఆర్జించడంతో ఓవరాల్ గా దాని కలెక్షన్లు యుఎస్ లో 2 మిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకున్నాయి. యుఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఫీట్ సాధించిన మహేష్ మూడో సినిమా సరిలేరు కావడం గమనార్హం. ఇది వరకు భరత్ అని నేను మూవీ 3.4 మిలియన్ డాలర్లు, శ్రీమంతుడు సినిమా 2.89 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి. వీటిలో భరత్ అని నేను ఓవరాల్ టాప్ తెలుగు గ్రాసెస్ లో 4వ స్థానంలో ఉంది. దానికంటే ముందున్న సినిమాలు బాహుబలి 2, బాహుబలి, రంగస్థలం. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే సరిలేరు అతనికి యుఎస్ లో వరుసగా 2 మిలియన్ డాలర్ల సినిమా. అతని మునుపటి సినిమా F2 కూడా 2 మిలియన్ డాలర్లను రాబట్టింది. సంక్రాంతి సినిమాలో తమ సినిమాదే అగ్రస్థానం అని చెప్పుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ఫ్యాన్స్ మధ్య లేనిపోని గొడవలు జరగడానికి నిర్మాతలే కారణమవుతున్నారని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. ఒక సినిమా హిట్ అయి ఇంకో సినిమా ఫ్లాప్ అయితే ఈ గొడవకు ఆస్కారం ఉండేది కాదు. కానీ బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాలకు ఆదరణ లభించడం వల్లే ఈ అనారోగ్యకర పోటీకి మొండి పట్టుదలకు దారితీసింది. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఆ సినిమాల హీరోలదే. కానీ తమ ఫ్యాన్స్ ఎక్కడ నొచ్చుకుంటారోనని అటు మహేష్ ఇటు బన్నీ ఈ విషయంలో ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈవేళ టాప్ హీరోలంతా తమ అభిమానులకు బందీలే కదా.